Hi friends, welcome to Sri Acharya Academy YouTube channel. Today we are discussing about the most important model in number system. Number system lo manaki unit digit ane oka chapter untundi. Aa chapter lo questions ela untayi chenna. Endante find the unit digit of 8 power 3 4 5 6 7 8 9 ela ichchadu chenna. ఇలా ఇచ్చినప్పుడు మనం యూనిట్ డిజిట్ ఎంత వస్తుందనేది మనం చెప్పాలి. అసలు యూనిట్ డిజిట్ అంటే ఏంటంటే చిన్న, ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్లో రైట్ మోస్ట్ డిజిట్నే మనం యూనిట్ డిజిట్ అంటాం. ఎలా అంటే చిన్న, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 539 అనే ఒక నెంబర్ ఉంది. ఈ 539 అనే నెంబర్లో యూనిట్ డిజిట్ అంటే ఈ చివరి వచ్చే నెంబర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 12 × 12 మల్టిప్లై చేశాను. 12 ఎంత? 144. 144 అంటే 12 × 12 చేసినప్పుడు ఈ 4 లాస్ట్ వచ్చింది కదా, ఇదే మనకి రైట్ మోస్ట్ డిజిట్, ఇదే మనకి యూనిట్ డిజిట్. ఫర్ ఎగ్జాంపుల్కి 45632 అనే ఒక నెంబర్ వచ్చింది అనుకోండి. ఆ నెంబర్లో యూనిట్ డిజిట్ ఏంటంటే చిన్న, లాస్ట్ డిజిట్నే మనం యూనిట్ డిజిట్ అంటాం. అది యూనిట్ డిజిట్ అంటే. అయితే ఇప్పుడు ఈ నెంబర్ మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 8 power 3 4 5 6 7 8 9. ఇప్పుడు ఈ నెంబర్లో యూనిట్ డిజిట్ మనకు కావాలి. యూనిట్ డిజిట్ అంటే ఈ నెంబర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 power 3 అంటే దాని అర్థం ఏంటి, 2 ను 3 times గుణించాలి. అంటే దాని అర్థం 2 × 2 × 2 అని అర్థం. 2 2 4 4 2 8. మరి యూనిట్ డిజిట్ అంటే ఒకటే డిజిట్ ఉంది కాబట్టి అదే యూనిట్ డిజిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4³ అనుకోండి. 4³ అంటే దాని అర్థం 4 ను 3 times గుణించాలి అని అర్థం. సో 4 × 4 × 4 4 × 4 × 4 హౌ మచ్ 64. మరి అదేవిధంగా 5³ అనుకోండి. 5³ అనుకుంటే 5 × 5 × 5 హౌ మచ్ 125. అయితే 5³లో మనకి యూనిట్ డిజిట్ అంటే ఈ చివరి నెంబర్ వస్తుంది. మరి 4³లో 64 కాబట్టి యూనిట్ డిజిట్ 4 అనేది మనకు ఆ చివరి నెంబర్ అవుతుంది. అయితే ఇవి చూస్తే 5 power 3 ఉన్నా 5 power 4 ఉన్నా ఇలా ఇంతవరకు మనం కట్టగలం. కానీ వీడు ఇచ్చింది 8 power 3 4 5 6 7 8 9. అంటే 8ని ఇన్ని టైమ్స్ మనం గుణిస్తే ఆ చివరగా వచ్చే నెంబర్, చివరగా వచ్చే రైట్ మోస్ట్ డిజిట్ యూనిట్ డిజిట్ నేను చెప్పమని అడుగుతూ ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో నువ్వేం చేయాలంటే చిన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనకి ఇక్కడ 8 ఇచ్చాడో ఆ 8 యొక్క స్పాన్ను మనం కనుగొనాలి. దాన్నే స్పాన్ అంటాము లేదా సైక్లిసిటీ అంటాం. స్పాన్ అంటే ఏంటంటే చిన్న, 8 power నెంబర్స్ మనం తీసుకుంటూ ఆ నెంబర్స్లో యూనిట్ డిజిట్ అనేది ఎప్పుడు మనకి రిపీట్ అవుతుందో అంతవరకు మనం తీసుకుంటే అది స్పాన్ అవుతుంది. ఎలాగో చూడండి చిన్న, ఫర్ ఎగ్జాంపుల్కి స్పాన్ అంటే ఏంటో చెప్తాను. నానా 8 power 1 అంటే దాని అర్థం 8. నానా 8 square అంటే దాని అర్థం 8 × 8 హౌ మచ్ 64. చిన్న 8³ అంటే అర్థం ఏంటంటే చిన్న, 8³ అంటే 8 × 8 × 8 హౌ మచ్ ఎంత నానా? 8³ అంటే నానా 512 అని అర్థం. చిన్న 8 power 4 అంటే దాని అర్థం 8 × 8 × 8 × 8 హౌ మచ్ 4096. ఓకేనా? 4096. అదే 8 power 5 అనుకోండి చిన్న. మన ఇప్పుడు జనరల్గా మన అందరికీ 8³ వరకు బాగానే వస్తుంది. 8³ దాటిన తర్వాత మనము 8 power 4 అంతవరకు చేయగలం. మరి 8 power 5 ఎంత చిన్న? 8 power 5 ఎంత చిన్న? 8 × 6 = 48, 8 × 9 = 72, 8 × 4 = 36, 8 × 4 = 32 హౌ మచ్ 32768 అనమాట. నేను అది ఎలా చేశాను నాన్న ఇంత స్పీడ్గా అంటే, ఇప్పుడు 8 power 5 అన్నాడంటే దాని అర్థం 8 power 4 × 8 అని అర్థం. సో 8 చేసి దీన్ని మల్టిప్లై చేయండి. చూడండి 8 6 = 48, 4 ఉంది, 8 9 = 72, 72 + 4 = 76. ఎందుకంటే 0 ఉంది కాబట్టి డైరెక్ట్ 2 డిజిట్స్ రాశాను. సో 8 4 = 32. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న, యూనిట్ డిజిట్ ఇప్పుడు రిపీట్ అయిపోయింది. ఎలాగా? ఇదా యూనిట్ డిజిట్ 8, ఇక్కడ యూనిట్ డిజిట్ 4, ఇక్కడ యూనిట్ డిజిట్ 2, ఇక్కడ యూనిట్ డిజిట్ 6, మళ్ళీ ఇక్కడ చూస్తే యూనిట్ డిజిట్ 8. మరి ఎప్పుడైతే యూనిట్ డిజిట్ 8 వచ్చిందో, మరి దీని యొక్క సైక్లిసిటీ, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నాన్న, 8 power 6 అనుకోండి, మళ్ళీ దీన్ని 8 చేత చేయాలి. 8 చేత చేస్తే 8 చేయ ఎంత? 64 అనా? ఇది మనకు చివరిన ఏమొస్తుంది? 4 వస్తుంది. మరి 8 power 7 చేస్తే
एट फोर से अंत थर्टी टू अंत टू टू अंत मल्ल चूँ इक फोर टू सिक्स मल्ल रिपीट होता चूँ यूनिट डिजिट फोर टू अंत इला रिपीट दाने साइक्लिसिटी अंटा अगर एट साइक्लिसिटी इप्ड एंत चिना फोर एंकंटे एट पवर फोर वर के डिफरेंट मन यूनिट डिजिट वस्तू उ एट पवर फाइव आन वर्ड्स मन की मल्ल रिपीट अंदुक साइक्लिसिटी फोर अनुकुंटाम साइक्लिसिटी फोर अच्छे इप्ड यूनिट डिजिट कावाले चिना यूनिट डिजिट कावाले एट पवर थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन एदैते नंबर उंदो आ नंबर लो फस्ट स्टेप लो नुव्वेम चेयाली अंटे चिना पवर लो एमैना अंटे फर एग्जांपल ए पवर एक्स उंदो अनुकोंडि चिना ई एक्स नि पवर अंटाम ए नि बेस अंटाम बेस अंटाम ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పవర్ వై ఉందనుకోండి ఈ కిందనున్న ఎక్స్ను బేస్ అంటాము వైని పవర్ అంటాం అంటే పైనున్నది ఎప్పుడు పవర్ అవుతుంది కిందనున్నది ఎప్పుడు బేస్ అవుతుంది ఇప్పుడు చూడండి సార్ ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే ఇలా ఎప్పుడైనా ఎయిట్ పవర్ అని కానీ టూ పవర్ అని కానీ త్రీ పవర్ అని కానీ సెవెన్ పవర్ అని కానీ పైకి ఇచ్చినప్పుడు మనం యూనిట్ డిజిట్ కావాలి అనుకుంటే ఏదైతే మనం బేస్ యొక్క సైక్లిసిటీ ఉంటుందో ఆ సైక్లిసిటీ చేత పవర్ను భాగించాలి ఇప్పుడు పవర్ ఉందా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ దాన్ని ఫోర్ చేత డివిజిబుల్ చేయాలి మనం ఇప్పుడు ఫోర్ చేత డివిజిబుల్ చేసినప్పుడు మనకి ఎంతైతే రిమైండర్ వస్తుందో ఆ రిమైండర్ని బేస్ పైన వేయాలి ఎలాగో చూడండి ఇప్పుడు ఫోర్ చేత దీన్ని డివిజిబుల్ చేయాలి ఫోర్ చేత డివిజిబుల్ చేయడం అంటే ఏంటన్నా మిగతావన్నీ మనకు అనవసరం ఏదైనా ఒక నెంబర్ని ఫోర్ చేత డివిజిబుల్ చేసినప్పుడు చివరి టూ డిజిట్స్ని నువ్వు తీసుకుంటే చాలు లాస్ట్ టూ డిజిట్స్ని తీసుకుంటే ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ అనేది ఫోర్ చేత డివిజిబుల్ చేసావు అనుకో ఎయిటీ నైన్ ఫోర్ చేత చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది చిన్న ఫోర్ ట్వంటీ టూ జా ఎయిటీ ఎయిట్ ఎంత వస్తుంది రిమైండర్ రిమైండర్ వన్ వస్తుంది అవునా ఈ రిమైండర్ వన్నని మనం ఏం చేయాలంటే చిన్న బేస్ నెత్తి పైన వేయాలి అంటే ఎయిట్ ఎయిట్ పవర్ వన్ ఎయిట్ పవర్ వన్ హౌ మచ్ ఎయిట్ ఎయిట్ పవర్ వన్ ఎంత చిన్న ఎయిట్ అంటే మన యూనిట్ డిజిట్ అనేది ఎయిట్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే రిమైండర్ టూ వచ్చింది అనుకో ఇక్కడ వచ్చింది రిమైండర్ వన్ వచ్చింది వన్ వచ్చింది కాబట్టి మన ఆన్సర్ ఎయిట్ అయ్యింది అలాగే రిమైండర్ టూ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రిమైండర్ టూ అంటే ఎయిట్ స్క్వేర్ అవుతుంది ఎయిట్ స్క్వేర్ అంటే సిక్స్టీ ఫోర్ చివరిని ఏమొస్తుంది ఫోర్ అంటే యూనిట్ డిజిట్ ఫోర్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రిమైండర్ త్రీ వచ్చింది అనుకోండి ఎయిట్ క్యూబ్ అంటే ఫైవ్ వన్ టూ ఇది మన యూనిట్ డిజిట్ టూ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ పవర్ ఫోర్ వచ్చింది అనుకోండి ఎయిట్ పవర్ ఫోర్ అంటే ఇక్కడ ఫోర్ జీరో నైన్ సిక్స్ రిమైండర్ ఫోర్ వచ్చినప్పుడు ఇప్పుడు మన యొక్క యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది సిక్స్ ఇలా మన యూనిట్ డిజిట్ని సైక్లిసిటీ ఆధారంగా కనుక్కోవడం జరుగుతుంది చిన్న ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.